హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఆధునిక యుగంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప కవి గురించి నేర్చుకోబోతున్నాం. ఆ కవి ఎవరంటే పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. ఆ రోజుల్లో మరి సాక్షి వ్యాసాల ద్వారా మరి సమాజాన్ని ఒక ఊపు ఊపినటువంటి ఉర్రూతలూగించినటువంటి ఒక గొప్ప కవి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. అంత గొప్ప కవి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు మరి ఈయన 1865 ఫిబ్రవరి 11న జన్మించారు. 1865 ఫిబ్రవరి 11న జన్మించారు. 1940 జనవరి 1న మరణించారు. తర్వాత జన్మస్థలం తీసుకున్నట్టే రాజమండ్రి దగ్గర సీతానగరంలో జన్మించారు. రాజమండ్రి పక్కన సీతానగరంలో మరి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు జన్మించారు. ఈయన ఆస్థానం ఎక్కడ అంటే పీఠాపురం రాజావారి ఆస్థాన కవి. పీఠాపురం రాజు దగ్గర మరి ఆస్థాన కవిగా కొన్ని రోజులు ఉన్నాడు. ఈయనకి ఆంధ్ర ఎడిసన్ లేదా ఎడిసన్ అడిసన్ అన్న తెలుగులో అడిసన్ అంటారు. యాక్చువల్గా ఇది ఎడిసన్. మరి ఆంధ్ర ఎడిసన్, మరి ఆంధ్ర షేక్స్పియర్ లాంటి బిరుదులు మరి ఉన్నాయన్నమాట. ఇవి బిరుదులు అనుకోవచ్చు, లేకుంటే ప్రసిద్ధమైనటువంటి పేర్లు అనుకోవచ్చు. తర్వాత పెద్దాపురం హై స్కూల్లో కొన్ని రోజులు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేయడం జరిగింది. అంతేకాదు చెళ్ళపిల్ల వెంకట శాస్త్రి గారు అభినవ కాళిదాసు అనే ఒక బిరుదు ఇచ్చాడు. చెళ్ళపిల్ల వెంకట శాస్త్రి గురించి తెలుసు కదా, మరి ఆయన మరి అభినవ కాళిదాసు అని పానుగంటి లక్ష్మీ నరసింహం గారిని మరి పేర్కొనడం జరిగింది, ప్రశంసించడం జరిగింది. తర్వాత రచనల గురించి చూస్తున్నట్లయితే మరి ఒకటి సాక్షి వ్యాసాలు. తెలుగులో చాలా ప్రాచుర్యం పొందినటువంటి వ్యాసాలే ఇక్కడ సాక్షి వ్యాసాలు. స్పెక్టేటర్ అనేటువంటి వ్యాసాలకు మరి ఆధారంగా చేసుకుని, అంటే ఇంగ్లీష్లో స్పెక్టేటర్ వ్యాసాలు ఉంటాయి, మరి వాటిని ఆధారంగా చేసుకుని తెలుగులో సాక్షి వ్యాసాలు రాయడం జరిగింది. మరి స్పెక్టేటర్ వ్యాసాలు కానీ సాక్షి వ్యాసాలు కానీ వాటి ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను, మరి కుళ్ళు కుతంత్రాలను, మూఢనమ్మకాలను మరి తీసుకొని అట్లాంటి వాటి మీద మరి తిరుగుబాటు చేస్తూ మరి సమాజాన్ని సరైన సక్రమ దారిలో పెట్టడం కోసం ఉద్దేశించి రాసినవే సాక్షి వ్యాసాలు. మరి ఈ విధంగా స్పెక్టేటర్ వ్యాసాలు రాసింది మాత్రం ఎడిసన్, సాక్షి వ్యాసాలు రాసింది మాత్రం పానుగంటి లక్ష్మీ నరసింహం గారు. అయితే ఈ సాక్షి వ్యాసాలు 1913లో మరి మొట్టమొదటిసారిగా సువర్ణలేఖ అనే వారపత్రికలో ప్రచురించబడ్డాయి. వారానికోసారి మరి ఈ వ్యాసాలు వచ్చేవట. తర్వాత 1920 తర్వాత ఇవే సాక్షి వ్యాసాలు ఆంధ్ర పత్రికలో ప్రతిరోజు, అంటే డైలీ పత్రికలో మరి డైలీ పేపర్లో రావడం జరిగింది. ఈ విధంగా సాక్షి సంఘాన్ని సృష్టించింది ఎవరు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహం గారు. మరి ఈ సంఘంలో 5 సభ్యులు ఉంటారు. అందులో ప్రధాన పాత్ర ఎవరిదంటే జంగాల శాస్త్రి. ఈ జంగాల శాస్త్రి నోటి దూకుడు ఎక్కువ, ఈయనకు నోటి దూకుడు ఎక్కువ అన్నమాట. సో ఈ విధంగా మరి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి మరి రచనలు చూసుకుందాం. మరి ఇతర రచనల గురించి కూడా చూద్దాం. ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఒకటి నర్మదా పురుకు సీఎం, ఇక రెండవది సారంగధర. పానుగంటి వారి అద్భుత రచన మరి నర్మదా పురుకు సీఎం అని చెప్పుకోవచ్చు. సారంగధర కావ్యాన్ని అనేక మంది అనేక రకాలుగా కావ్యాలుగా, ఇంకా రకరకాలుగా నాటకాలుగా ఎన్నో రకాలుగా రాయడం జరిగింది. మరి అందులో సారంగధరను మరి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు కూడా రాయడం జరిగింది. తర్వాత రాధాకృష్ణ. 4 ప్రచండ చాణక్యం, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కోకిల. 6 విజయరాగం, బుద్ధ బోధ సుధ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వృద్ధ వివాహం, అంతేకాకుండా మనోమహిమ, కాంతాభరణము, కథాలహరి, హాస్యవల్లరి, సాక్షి, ఇట్లా అనేక గ్రంథాలు మరి ఆయన రాయడం జరిగింది. ఇక సాక్షి వ్యాసాలు అయితే 3 సంపుటాలుగా వచ్చాయి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత తీసుకున్నట్లయితే పానుగంటి లక్ష్మీ నరసింహం గారి ఈ సాక్షి వ్యాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం 3 సంపుటాలుగా వచ్చాయి. ఈ 3 సంపుటాలు కూడా మరి అభినందన పబ్లిషర్స్ వారు మరి ముద్రించడం జరిగింది. ఈ విధంగా మరి సాక్షి వ్యాసాలు అనే పుస్తకాన్ని నేను కూడా చూశాను లైబ్రరీలో, మరి చాలా బాగుంటుంది. కాకపోతే అందులో ఉన్నటువంటి వ్యాసాల్లో ఉన్న భాష కొంచెం గ్రాంధిక భాషలో మరి రాసినట్లు అనిపిస్తుంది. కొంచెం రాశాడు కూడా ఆ భాషలో ఉంది, డైరెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారిక భాషలో లేదది. పర్వాలేదు, అవి చదువుకుంటే సమాజానికి మేలు చేసే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఆ వ్యాసాల్లో ఉన్నాయి, నేను చూశాను కూడా. మీరు కూడా వీలైతే ఆ పుస్తకాన్ని చదవండి. సో అది అన్నమాట, మరి సాక్షి వ్యాసాలు 3 సంపుటాలుగా వచ్చాయి, దాన్ని అభినందన పబ్లిషర్స్ వారు మరి ముద్రించడం జరిగింది. ఇక తర్వాత సింహత్రయం అంటారు తెలుగులో, మరి సింహత్రయం అని
పిలుస్తారు. మరి ఎవరిని సింహత్రయమని పిలుస్తారు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, కూచి నరసింహం ఈ ముగ్గురు పేర్లలో కూడా సింహ అనే పేరుంది కాబట్టి మరి సింహత్రయం అనే పేరుతో రాశారు. ఇంకోటి వీళ్ళు ముగ్గురు కూడా సమకాలీన కవులే, అంటే ఒకే కాలంలో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కవులు, వీళ్ళందరూ గ్రంథాలు రాశారు కాబట్టి, రచన చేశారు కాబట్టి మరి ఈ ముగ్గురిని సింహత్రయమని మరి ప్రముఖులు పేర్కొనడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి మనకు కవిత్రయం తెలుసు, శివ కవిత్రయం తెలుసు, సింహత్రయం అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇట్లాంటి వాటిని మరి బయటకు లాగడం కోసం కాంపిటీషన్స్లో అడగడం జరుగుతుంది అన్నమాట. సో అది మరి ఈ విధంగా మరి జంట కవుల గురించి కావచ్చు, సింహ ఇట్లా త్రయం ముగ్గురు కవుల గురించి కావచ్చు, వాటన్నిటినీ మనం ఒకసారి చూసుకుంటే కాంపిటీషన్స్కు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది మరి పానుగంటి లక్ష్మీ నరసింహం గారి గురించి పూర్తి సమాచారం. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.